జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో వాలంటీర్లుగా గురుకుల విద్యార్థులు కనిపించారు. సభకు వచ్చిన జనాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి రప్పించారు స్థానిక లీడర్లు. ఉదయం హాస్టల్ దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు తమను సభకు రావాలని ఆదేశించినట్లు విద్యార్థులు చెప్తున్నారు. అయితే వాలంటీర్లుగా వచ్చిన విద్యార్థులకు గులాబీ టీషర్ట్స్ వేయించి తీసుకొచ్చారు. సభలో జనాలకు నీళ్లు కుర్చీలు వేశారు. సీఎం సభ ముగిసే వరకు విద్యార్థులు నిల్చునే ఉన్నారు. హాస్టలా? ఏ హాస్టల్? బీసీ హాస్టల్. ఎక్కడ నుంచి వచ్చారు? హాస్టలా? ఏ హాస్టల్? బీసీ హాస్టల్. ఎక్కడ నుంచి వచ్చారు? హాస్టలా? ఏ హాస్టల్? బీసీ హాస్టల్. డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటేష్ మంత ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, గురుకుల విద్యార్థుల్ని సీఎం సభలో వాలంటీర్లుగా వాడారా? ఏంటి సిచ్యుయేషన్? ఏంటి సౌజన్య, మనం టీఆర్ఎస్ పార్టీ తన పార్టీ తరఫు నిర్వహించిన బహిరంగ సభలో సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులను తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు వినియోగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా విద్యార్థులని సోషల్ సర్వీస్ లో వాడడం కామన్, కానీ ఇది సోషల్ సర్వీస్ కాదు, కేవలం ఒక పార్టీ ప్రచార సభ. ఎందుకంటే ఆల్రెడీ ముందే సీఎం అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని ఆ పార్టీకి సంబంధించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఆ బహిరంగ సభలో దాదాపు 100 నుంచి 150 మంది విద్యార్థులు, దాదాపు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ బొమ్మతో కూడిన టీషర్ట్లు, గులాబీ కలర్ టీషర్ట్లు వేయించి వాళ్ళతోటి వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం, తర్వాత వాళ్ళతోటి కుర్చీలు సర్దించడం, తర్వాత అక్కడ వచ్చిన ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు వీళ్ళందరినీ వాలంటీర్లుగా వాడుకున్నారు. అయితే ఆ విద్యార్థులు కూడా చాలా మంది, మనం కొంతమందిని మాట్లాడేసినప్పుడు వాళ్ళు ఈరోజు కాలేజీ కూడా వెళ్లకుండా ఏకంగా అక్కడికి వచ్చి సభలో సేవా కార్యక్రమంలో మునిగి తేరారు. ముఖ్యంగా మనం చెప్పచ్చు, ఈరోజు సభలో కూడా సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో గొప్పగా చెప్పారు. దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేశాం, ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులు చెప్పిస్తున్నామని చెప్పారు. మరొక వైపు జగిత్యాల జిల్లా చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ సంక్షేమ శాఖ పరిధిలోకి ఈ సంక్షేమ హాస్టల్ కూడా వస్తాయి. అట్లాంటి మంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లాలో జరిగిన బహిరంగ సభలో విద్యార్థులను ఆ సేవా కార్యక్రమాల్లో వినియోగించిన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి సౌజన్య. మన మామూలుగా ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాలు ఉంటాయి, విద్యార్థులు ఎక్కడైనా జాతరలు జరిగినప్పుడు కావచ్చు, తర్వాత ఏదైనా వేములవాడ లాంటి జాతరలు జరిగినప్పుడు కావచ్చు, పుష్కరాల సందర్భంగా కావచ్చు, విద్యార్థులతోటి సేవలు ఉపయోగించుకోవడం తప్పు కాదు, కానీ ఇది ఒక పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకురావడం కావచ్చు, తర్వాత వాళ్ళని కాలేజీకి కూడా పంపించకుండా మధ్యాహ్నం దాదాపు 12 గంటల నుంచి సాయంత్రం సీఎం 4 గంటలకు సభకు వచ్చారు. అంటే దాదాపు 4-5 గంటల పాటు వాళ్ళ విద్యార్థులంతా అక్కడే ఉండి వాళ్ళు ఎండలో, ఈ రోజు మధ్యాహ్నం పూట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, సభకు వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు అందించే కార్యక్రమం కావచ్చు, తర్వాత వాళ్ళకు కుర్చీలు అటు ఇటు సర్దరం కావచ్చు, అట్లాంటి సేవా కార్యక్రమంలో మునిగితేరారు. కొంతమంది విద్యార్థులు మాట్లాడించినప్పుడు తమను స్థానిక లీడర్లు ఈ సభకు రావాలని చెప్పి చెప్పడంతో మేము తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇదే విషయంలో ఒక హాస్టల్ వార్డుని కూడా సంప్రదించినప్పుడు నేను ఇలా లీవ్ లో ఉన్నాను తప్పించుకునే ప్రయత్నం చేశారు సౌజన్య. దీని మీద వాళ్ళైతే విద్యార్థులు ఒక లీడర్ చెప్పింది కాబట్టి వచ్చారు తప్ప వాళ్ళైతే స్వచ్ఛందంగా వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఇట్లాంటి కార్యక్రమాలలో ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలలో విద్యార్థుల సేవలను వాడుకోవడం పట్ల మాత్రం విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.